प्रेम येसुनि प्रेम ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన వాళ్ళారా, అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు వాక్యం వింటున్నారా? దేవుని వాక్యం చదువుతున్నారా? మోకరించి ప్రతిరోజు ప్రార్థిస్తున్నారు కదా? తప్పకుండా మీ కుటుంబాలను దేవుడు జీవిస్తాడు. 95వ కీర్తన 7:8-9 వచనాలు ధ్యానం చేద్దాం. రండి, నమస్కారం చేసి సాగిలి పడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించి నేడేలా ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యుద్ధ మీరు ఘనపరుచుకుని నట్లు, మత్సాదిన మందు మీరు కఠినపరుచుకునినట్లు మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. ప్రార్థన చేస్తున్నాను. గొప్ప తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. దేవుని వాక్యమును ప్రభా మరొకసారి మాకు విరిచి వడ్డించమని, వాక్యం మాత్మీయమైన జీవితాలకు, వ్యక్తిగతమైన ఆరోగ్యాలకు, అన్నిటికీ ఉపయోగపడేటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మరలా చెప్తున్నాడు ఈ కీర్తనకారుడు, రండి నమస్కారం చేసి సాగులు పడదాం, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మొక్కరించుదము, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. హల్లెలూయా. నిజమేనండి, మనం నమస్కరించవలసింది మన దేవునికే, గొప్ప దేవునికి. మన కోసం రక్తం చిందించి ప్రాణం పెట్టిన నిజదేవుడు, సత్యదేవుడైన యేసయ్యకే. కాబట్టి సత్యముని ఎరుగని వారం కాదు మనం, సత్యమును గుర్తించిన వాడు. కాబట్టి ఆయనకి నమస్కారం చేసి ఆయనకే మొరపెట్టి మన అవసరతలు తీర్చుకుంటూ ఆయన నామాన్ని ప్రకటించే బద్దలమే మనం ఉన్నాం. ఆయన మాట వింటే చాలండి. ఏంటి, బలులు అర్పించడం కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. దేవుని మాటలను, ఆజ్ఞలను పాటించి ఆయన చెప్పిన వాక్య ప్రకారంగా మనం బ్రతకగలిగితే ఏంటి, క్రైస్తవులకు ఉండే ఆనందము, సంతోషంకి వేరే ఎవరికి దొరకదండి. దేవుని మాట వింటూ జీవిస్తే ఏంటి, ఆయన వాక్యంలోనే మనం జీవించగలిగితే మనకు వచ్చే ఆశీర్వాదములు అన్నీ కావు. ప్రతి అవసరత దేవుడు మనకు తీరుస్తాడు. అసలు మనకి ఏ లోటు మనకి చేయడండి ఆయన. అటువంటి గొప్ప దేవుని యొక్క కృపను మనం తప్పకుండా పొందుకోవాలి. అరణ్యమందు మెరీబా యుద్ధ మీరు కఠినపరుచుకునేటట్లు, మత్స్యా దినమందు మీరు కఠినపరుచుకునేటట్లు మీ హృదయములను కఠినపరుచుకొనుకుడి. ఇశ్రాయేలు వారిని కదాను నడిపిస్తున్నప్పుడు 40 సంవత్సరాలు వారు ఆ యొక్క అరణ్యంలో ఎడారుల్లో నడుస్తున్నప్పుడు అనేక చోట్ల వారు దేవుణ్ణి విసిగించారు. ఏండి, దేవుని మాట వినక సణుగుడు గుణుగులతో ఏండి వారిని నడిపిస్తున్న నాయకుల మీద, మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నప్పుడు ఏండి వాళ్ళు శిక్షలు పొందారు, నాశనమయ్యారు చాలామంది. అందుకని అలాగే మీరు ఉండవద్దు, అలాగే మీ హృదయాల్ని కఠినపరచుకోవద్దు అని. ఆనాటి ఇస్రాయిల్ లాగే మనం కూడా ఈరోజు మనం విశ్వాసయాత్రలో, ప్రభుని నమ్మిన నాటి నుండి మన విశ్వాసయాత్ర ప్రారంభమవుతాయి. మనము కూడా ఆయన చెప్పినట్లుగా మనం జీవిస్తే మనల్ని దేవుడు ఎప్పుడు మొత్తడండి. ఆయన మాట విని బ్రతికితే ఇరుకులో విశాలత కలగజేస్తాడు, కరువులో నీకు అనుకూలతనిస్తాడు. కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు ఏంటి, లేకపోతే బంధకాలు, రుణాలు, అప్పులు, లేకపోతే ఇవన్నీ తెగుళ్ళు మనకు వచ్చినా వాటి నుంచి తప్పకుండా దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. అందుకనే మీ హృదయాలు మీరు కరెక్ట్ని పరుచుకోవద్దు, వాళ్ళలాగా మీరు చేయొద్దని ఈనాటి దేవుని బిడ్డలకు ఆయన బోధిస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏండి విశ్వాసంతో ఆయన మాట వింటూ ఆయన మాట చెప్పిన వాక్యానుసారంగా జీవించినప్పుడు మన కుటుంబాలన్నీ కూడా శాంతియుతంగా బ్రతుకుతాయి. ఈ లోకంలో ఎన్ని విపత్తులు వచ్చినా దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా.
అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూచిరి. పితరులట దేవుణ్ణి పరీక్షించి శోధించారట. నిజమే, దేవుణ్ణి మనము శోధించకూడదు. శోధకుడు ఎవరు అంటే సాతానుడు. కాబట్టి దేవుణ్ణి ఇది చేయి అది చేయని మనం శోధించక్కర్లేదు. మనకి ఏదైనా కార్యాలు చేయాలంటే, అద్భుత కార్యాలు జరగాలంటే దేవుడే పరిస్థితులను బట్టి మనకు కార్యాలు చేస్తాడు. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది కాబట్టి ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయి చేసి అద్భుతాన్ని చూపించాడు. వాళ్ళకి నీరు కొదువైనప్పుడు బండల నుంచి నీళ్లను ఉపికింపచేశాడు. వాళ్ళకి ఆహారం కోసం వాళ్ళు వెతుకుతున్నప్పుడు మన్నానే వాళ్ళకి రోజు కురిపించాడు. కాబట్టి ఆయన శోధించక్కర్లేదు. మన పరిస్థితులకు అనుకూలంగా దేవుడే అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చేయగలడు. అటువంటి గొప్ప దేవుడు నీకున్నాడు, నాకున్నాడు. అందుకనే ఆయన మాట చెప్పున జీవిద్దాం, ఆయన మాటను పట్టుకుని బ్రతుకుదాం. దేవుడు పరమకణానికి మన క్షేమంగా చేరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, నీ నామాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ వాక్యంలో అనేక విషయాలు మాకు తెలియజేసినందుకు నీ నామాన్ని ప్రభు మహిమపరుస్తున్నాం నాయన. ఎల్లప్పుడూ నీ మాట చెప్పిన బ్రతికే జ్ఞానం మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.